మిగతా తెలుగు నెలలకు శ్రావణ మాసానికి చాలా తేడా ఉంది శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది విశిష్టమైనది కూడా అంతేకాకుండా అత్యంత ముఖ్యమైనదిగా పండితులు చెప్తూ ఉంటారు మరి శ్రావణ మాసం యొక్క ప్రాశస్యం ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది మన తెలుగు క్యాలెండర్లో పన్నెండు నెలలు ఉన్నాయి వాటిల్లో శ్రావణ మాసం ఐదవది ఇది ఎంతో పవిత్రమైన నెలగా హిందువులు భావిస్తూ ఉంటారు ముఖ్యంగా మహిళలకు ఇది అత్యంత ముఖ్యమైన నెలగా చెప్పుకుంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో అమావాస్య క్యాలెండర్ని పాటిస్తారు దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండులో శ్రావణ మాసం జూలై ఇరవై తొమ్మిదవ తారీఖున మొదలయ్యి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖుతో ముగిస్తుంది శ్రావణ మాసం రావడంతోనే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం మొదలవుతుంది ఇక్కడి నుంచి దీపావళి అంటే నవంబర్ వరకు కూడా దాదాపు నాలుగు నెలల పాటు వేరువేరు పండుగలు వస్తూనే ఉంటాయి ఈ నెలంతా మహిళలు రకరకాల పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు ఉపవాస దీక్షలు కూడా చేస్తూ లక్ష్మీ అమ్మవారికి రోజు నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు పూజలు చేస్తారు చాలామంది ఈ నెలంతా మాంసం తినరు భక్తి శ్రద్ధలతో ఇష్ట దైవాన్ని కొలుచుకుంటారు ఈ నెలలో చేపలు కూడా ముట్టరు అందుకోసం ఓ సైంటిఫిక్ కారణం కూడా ఉంది సంవత్సరం కాలంలో ఈ నెలలో చేపలు ఎక్కువగా సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి అందువల్ల వాటిని ముట్టుకోకుండా ఉంటే మత్స్య సంపద పెరుగుతుందని భావిస్తారు తద్వారా సంవత్సరమంతా చేపలు లభించేందుకు వీలవుతుంది అని చెప్తారు ఈ నెలలో సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం అత్యంత ముఖ్యమైన రోజులుగా పరిగణింపబడతాయి ఈ రోజుల్లో భక్తులు ఉపవాస దీక్షల్లో పాల్గొని స్వామివారికి పూజలు చేస్తారు ప్రధానంగా మాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిపై అలిగి వైకుంఠం వదిలి వెళ్లిపోయినట్లు ప్రతీతి అలా వెళ్ళిన అమ్మవారు తిరిగి అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేసినప్పుడు పాలకడల నుంచి ఆవిర్భవించినట్లు చెప్తారు అయితే అమ్మవారి కంటే ముందుగా సముద్రం నుంచి విషం బయటికి వచ్చినప్పుడు ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడని పురాణాలు చెప్తున్నాయి అందువల్లే శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు ఉపవాస దీక్షలతో శివుణ్ణి కుంకుమ పూజలతో పార్వతీదేవిని పూజించడం ద్వారా తమ పసుపు కుంకుమలు పది కాలాలు పాటు చల్లగా ఉంటాయని భక్తులు నమ్ముతారు అందుకే మహిళలు ఈ నెలలో ఉపవాసంతో పాటు గౌరి వ్రతం కూడా చేస్తారు ఇలా శ్రావణ మాసంలో ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో సాగిపోతుంది ఉపవాస దీక్షల వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి ఫిట్నెస్ పెరుగుతుంది అందువల్ల అన్ని రకాలుగా శ్రావణ మాసం మేలు చేయటమే కాకుండా ఆయుర పెంచుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి